అనుభవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు ఆడకృపా కేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు ఆడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనాం నీ కృపలోనే పరవశించనాం మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనాం నీ కృపలోనే పరవశించనాం సాక్షిగా నిలిపాయి కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను
ఆకాశమంత చందకం నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడం అభిషేక్తుడం ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతిపాత్రుడం ఆరాధన నీకే ఆరాధ్యుడం అభిషేక్తుడం ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతిపాత్రుడం ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనాం నీ కృపలోని పరవశించనాం దేవుని నామం పేర్చ మరొకసారి మీ అందరికీ వందనాలండి. చిన్న లేఖనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. నిర్గమకాండం మూడవ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాను. నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పెను. అలాగే ఇదే నిర్గమకాండం 20వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఉంది, నీ దేవుడినైన యెహోవాను నేనే. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. గడిచిన కొద్ది వారాల నుండి నైనా మీ నామాలను జ్ఞాపకం చేసుకుంటూ అందులో నీ గుణలక్షణాలు మీ దైవత్వాన్ని చూసుకుంటూ ఆరాధన చేసే అవకాశం మీరు మాకు అనుగ్రహించారు. నైనా ఇవాళ కూడా మీ సన్నిధి ఉంచండి, నన్ను ఆత్మతో నింపండి, మీ దాసులను ఆత్మతో నింపండి. నైనా హృదయపూర్తిగా నైనా ఆత్మతోనూ సత్యంతోను మిమ్మల్ని ఆరాధన చేయటానికి సహాయం దయచేయండి. మరొకసారి మీ ప్రియకుమారుని ద్వారా మమ్మల్ని రక్షించినందుకు విమోచించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసే శ్రేష్టమైన నామంలో ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గడిచిన వారం ఎలోహీమ్ అన్న మాట మనం చూసాము. ఎలోహీమ్ అనేది పరిచయ నామముగా మనం చూసాం. ఎలోహీమ్ అనే మాట ఎవరు పరిచయం చేశారు అని అంటే మోషే గారు దానిని పరిచయం చేశారు. కానీ ఈ భాగంలో మనం చూసినట్లయితే మోషే గారికి దేవుడే తనకు తాను పరిచయం చేసుకుంటున్న సందర్భం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మోషే ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. గమనించండి, ఇక్కడ నేను ఏమి చెప్పవలనని దేవుని అడిగాను. ఇక్కడ దేవుని యొక్క నామము అనేది రాయబడలేదు. అడిగాను అన్న ప్రశ్న దగ్గర ఒక చిన్న ఉపమానం ఉంది. ఒక భార్యాభర్తలు ఉన్నారు. భార్య రక్షించబడింది, భర్త రక్షించబడలేదు. వాళ్ళు అప్పుడే క్రొత్తగా క్రైస్తవ్యంలోకి వచ్చిన కుటుంబం అది. కనుక ఏం జరిగింది అనంటే, భార్య రక్షించబడిన తర్వాత బాప్తిస్మం తీసుకుంది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు తన పేరు మార్చుకుంది. తను ఎప్పుడైతే తన పేరును తను మార్చుకుందో దాన్ని బట్టి తన భర్తకు ఏమాత్రము సంతోషం లేదు. ఎప్పుడు తాను గొడవ పడుతూనే ఉండేవాడు, ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. నువ్వు రక్షించబడటం మాత్రమే కాదు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, అందులోనూ పేరు కూడా నువ్వు మార్చుకున్నావు, అది నాకేమీ నచ్చలేదు అనుకుంటూ ప్రతిరోజు తాను గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటున్న సందర్భంలో అర్ధరాత్రి పూట తలుపుల శబ్దం వినపడింది. బాగా తలుపుల శబ్దం వినపడతా ఉంటుంటే ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా అని భార్యాభర్తలు ఇద్దరు లేచారు.
భార్యాభర్తలు నడుచుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళారు. తలుపు తీయటంతోనే బందిపోట్లు ఉన్నారు, పెద్ద పెద్ద దొంగలు. వాళ్ళు కత్తులు పట్టుకొని ఒకేసారి లోనకు వచ్చేసారు. లోనకు వచ్చి వాళ్ళను బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు. బెదిరించేసి, తీయండి, డబ్బులు ఎక్కడున్నాయి తీయండి అన్నాడు. చూపించండి, నగలు ఎక్కడున్నాయి చూపించండి అన్నాడు. విలువైన వస్తువులు ఎక్కడ పెట్టారు చెప్పండి, అర్జెంటుగా నాకు త్వరగా ఇవ్వాలి అని అన్నాడు. వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. వాళ్ళకి చాలా భయం వేసి వీళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు అనుకొని, ఏమండి ఆ బీరువాలో డబ్బులు ఉన్నాయి, ఏమండి అక్కడ నగలున్నాయి, ఇక్కడ విలువైన వస్తువులు ఉన్నాయని వాళ్ళకి డీటెయిల్డ్గా వాళ్ళు చెప్పేశారు. ఆ దొంగలు వెళ్ళారు, డబ్బులు తీసుకున్నారు, నగలు తీసుకున్నారు. ఆ విలువైన వస్తువులన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకున్న ఒక ఆచారం ఏమిటి అని అంటే, వాళ్ళు పీక కోసి చంపేస్తారు. పీక కోసి చంపేయటం మాత్రమే కాదు, పీక కోసేటప్పుడు నీ పేరేంటి అని అడుగుతారు. ఆ క్రమంలో ఒక దొంగ కత్తి పెట్టుకొని తన భార్య దగ్గరకు వచ్చాడు. భార్య దగ్గరకు వచ్చి, నీ పేరేంటి అని అన్నాడు. అమ్మా, ఇక్కడ కూడా పేరే అడుగుతున్నాడా అనుకున్నాడు. సరే, నీ పేరేంటి చెప్పు అనగానే, ఎస్తేర్ రాణి అండి అని చెప్పింది. ఎస్తేర్ రాణి అనగానే ఆయన ఎందుకో భావోద్రేకంలోకి వెళ్ళిపోయాడు, ఏదో ఫీలింగ్లోకి తను వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే, వాళ్ళ అమ్మ పేరు కూడా ఎస్తేర్ రాణి అంట. ఆయనకంటూ ఒక సెంటిమెంటల్ అనేది ఉంది. ఏమండి మా అమ్మ పేరు కూడా ఎస్తేర్ రాణి అండి, నేను మిమ్మల్ని చంపను అనేసి అదే కత్తి పట్టుకొని తన భర్త దగ్గరికి వెళ్ళాడు. భర్త దగ్గరికి వెళ్ళంగానే, చెప్పు నీ పేరేంటి చెప్పు అనంటే, భర్త అబా దాబా అని చూస్తూ ఉన్నాడు. కాసేపు భార్యకెళ్ళి చూస్తూ ఉన్నాడు, కాసేపు దొంగకెళ్ళి చూస్తూ ఉన్నాడు. భార్యకెళ్ళి చూస్తూ ఉన్నాడు, దొంగకెళ్ళి చూస్తూ ఉన్నాడు. దొంగను చూసి ఆఖరికి ఒక డిసైడ్ అయిపోయాడు, నా పేరు ఎస్తేరు రాజు అండి అని అన్నాడు. కనుక నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఏమిటి అనంటే, పేర్లు అనేది ప్రత్యేకమైనవి. ఇక్కడ కూడా మోషే ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, నేను మీరు చెప్పినట్టు నేను అక్కడికి వెళ్తానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎవరి తరపున వచ్చావు, ఆయన పేరు ఏమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పాలి అని దేవుణ్ణి తాను అడుగుతున్న సందర్భము. అప్పుడు మోషేతోని తన పేరును తాను బయలుపరుచుకుంటున్న సందర్భంలో మనమున్నాము. అక్కడ తాను ఏం చెప్పాడు అనంటే, 14వ వచనం చూడండి, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. చూసారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఎలోహీం అని దేవుణ్ణి పరిచయం చేశాడు. కానీ ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడే మోషేకి తన పేరును పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే, నేను ఉన్నవాడను అనువాడను. హీబ్రూలో ఈ పేరుకు అర్థం ఏమిటి అనంటే, యాహ్వే అనర్థం. ఇంగ్లీష్లో జెహోవా, తెలుగులో యెహోవా. మళ్ళా చెప్తున్నాను, హీబ్రూలో యాహ్వే అనర్థం, ఇంగ్లీష్లో జెహోవా అనర్థం, తెలుగులో యెహోవా. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను ఉన్నవాడును అనువాడును అను మాటకు అర్థం ఏమిటి అనంటే, యెహోవా. ఇంతకు యెహోవా అంటే అర్థం ఏమిటి? ఆ నామంలో దాగి ఉన్న ఆ నామంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనంటే, తనను తాను ప్రత్యక్షపరచుకునేవాడు అని అర్థం. తనను తాను బయలుపరుచుకునే దేవుడు. అంత మాత్రమే కాదు, యెహోవా అంటే దేవుడు మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు. మొట్టమొదటిసారిగా ఈ మాటను మనం ఎక్కడ చూస్తాము అనంటే, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాము. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. మొట్టమొదటిసారిగా 1వ అధ్యాయం మొత్తం దేవుడు 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 అంటే ఎలోహీం 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 పలుకగా, ఎలోహీం భూమి ఆకాశములను సృజించెను, ఎలోహీం నిరాకారముగా ఉన్న దాన్ని ఒక రూపంలోకి తీసుకొని రావటం. సో 1వ అంతా ఎలోహీంను చూస్తాం. కానీ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఎలోహీం అనబడిన జెహోవా అన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. రెండవసారి ఇదే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం
వచనంలో కనిపిస్తుంది, ఇదే యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మళ్ళీ చెప్తున్నాను, ఎలోహీం అన్న మాటకు అర్థం మనం పోయినసారి చూసాం. ఎలోహీములో ఏం కనిపిస్తుంది అని అంటే ఆయన బాహుబలము అనేది కనిపిస్తుంది. ఎలోహీములో దేవుని యొక్క జ్ఞానము అనేది కనిపిస్తుంది. కానీ యెహోవా దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే మోషేతోని తను ఏమంటున్నాడు అనంటే, నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఉన్నవాడును అనువాడును అని నా పేరు చెప్పు. ఉన్నవాడును అనువాడును అను నామానికి అర్థం ఏమిటి అనంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అన్న మాటకు అర్థం ఏమిటి అనంటే తనను తాను ప్రత్యక్షపరచుకునే దేవుడు, తనను తాను బయలుపరుచుకునే దేవుడు. సో యెహోవా అను నామంలో ఉన్న గొప్ప సంగతులు ఏమిటి? యెహోవా అనే నామాన్ని మనం ఎందుకు ఆరాధన చేయాలి అనంటే, ఒక మూడు ప్రాముఖ్యమైన సంగతులు ఇవాళ మనం నేర్చుకొని దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది ఏమిటి అనంటే, యెహోవా అనంటే అందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్, అంటే ఆయనకు సాటి ఎవరూ లేరు. ఇది మొదటిది. రెండవది, యెహోవా అను మాట దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం, నో టైం బౌండ్, అంటే ఆయనకు సమయంతో పని లేదు. మూడవది, యెహోవా అను నామం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నో లిమిట్, అంటే ఆయనకంటూ ఒక పరిమితి లేదు. ఒక మాట ఉంటుంది, ఆయన అందరికీ ప్రభువు అన్నమాట. సో నో సబ్స్టిట్యూట్, నో టైం బౌండ్, నో లిమిట్, ఈ మూడు అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా నామం కలిగిన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. చూడండి, మొట్టమొదటిది ఏమిటి అనంటే నో సబ్స్టిట్యూట్, అంటే ఆయనకు సాటి ఎవరూ లేరు. నిజమే, నేనే, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. నేనే అన్నాడు దేవుడు. నేనే అనటానికి అన్ని విధాల అర్హుడు మన దేవుడు. నేనే అనటానికి అన్ని విధాల అర్హుడు ఎవరు అనంటే యెహోవా దేవుడు. ఆయనకంటూ సాటి ఎవరూ లేరు. ఎవరైనా ఆయనకంటూ ప్రత్యన్మయము ఎవరైనా ఉన్నారు అనంటే మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తులో యెహోవా దేవుణ్ణి మనం చూడొచ్చు. తండ్రి అయిన దేవుని యొక్క లక్షణాలు, తండ్రి అయిన దేవుని యొక్క దైవత్వము అనేది ఆయన ప్రియకుమారుడిలో మనం చూడొచ్చు. మనం ఆయనలో ఉన్న ఆ లక్షణాలను చివరిలో మనం ఖచ్చితంగా చూసుకుందాం. కానీ మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ అన్న దగ్గర ఆయనకంటూ సాటి ఎవరూ లేరు. ఎందుకు అనంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరు అనంటే సర్వ వ్యాపి అయి ఉన్న దేవుడు. ఆయన ఎవరు అనంటే సర్వ జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి అయి ఉన్నవాడు, ఆయన సర్వజ్ఞాని అయినవాడు, సర్వ వ్యాపి అయి ఉన్నవాడు. ఆయన సర్వాంతర్యామి కాదు, మళ్ళీ చెప్తున్నాను గమనించండి, ఆయన ఎందులోనూ ఉండడు. ఆయన సర్వ వ్యాపి అయి ఉన్న దేవుడు. కనుక దీన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. మానవునికి దేవునికి చాలా తేడా ఉంది. ఎంత తేడా అనంటే చాలా తేడా ఉంది. మానవుడు వయసు పెరుగుతున్న కొద్దీ తన శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. మానవునికి వయసు పెరుగుతున్న కొద్దీ తన జ్ఞానము అనేది ఎప్పటికప్పుడు తరిగిపోతూ ఉంటుంది. మానవుడు భూమి మీద ఉన్నంత కాలం ఆయన ఖచ్చితంగా పరిశుద్ధంగా అంత నీతిగా ఉండలేడు. కానీ ఈ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఈయన ఎందుకు ఆయనకు సాటి ఎవరూ లేరు అని ఎందుకు అంటూ ఉన్నాను అనంటే, ఆయన ఎన్ని యుగాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనలో శక్తి అనేది తగ్గదు. ఎన్ని యుగాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన జ్ఞానము అనేది తగ్గదు. ఎన్ని యుగాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడిగానే ఉంటా ఉంటాడు. పరలోకంలో ఆయన చేసే ఆరాధన అంశం ఇదే, పరిశుద్ధుడు 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 అని దేవుని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటూ ఉంటారు. ఆయన పరిశుద్ధుడు అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక ప్రణాళిక గీసుకుంటే, ఆయన ఒక ప్రణాళిక అనేది చేస్తే
అందులో ఎప్పుడు ఆయనకంటూ అపజయము అనేది ఉండదు. చూడండి, సామెతలు 19:21 చూస్తే యెహోవా యొక్క తీర్మానములు స్థిరము, ఇది ఆయన ప్రణాళిక. అంత మాత్రమే కాదు, యోబు 23:13 చూస్తే ఆయన ఏక మనస్సు కలవాడు, ఆయనలో చంచలత్వము అనేది ఉండదు, ఆయన ఒకటి ప్లాన్ గీసుకున్నాడు, అందుకనే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకంటూ ఫ్లాప్స్ ఓటమి అనేది ఉండదు. ఆయన ప్రణాళిక గీసుకున్నాడు అనంటే, ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు అనంటే అది ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. మానవుడు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు, కానీ వాటిల్లో చాలా మార్పులు అనేది వస్తూ ఉంటాయి. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, మానవునికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, నేను ఎవరిని అనంటే ఉన్నవాడను అనువాడను. నేనే అని చెప్పడానికి గల కారణం ఏమిటి అనంటే, ఆయనకు సాటి అయిన వ్యక్తులు విశ్వంలో ఎవరు లేరు. సో దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. చూడండి, సామెతలు 18:10 చూస్తే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఇది మొదటి అంశము. రెండవ దగ్గరకు వచ్చేసరికి దెర్ ఈస్ నో టైమ్ బౌండ్. అంటే ఎందుకు టైమ్ బౌండ్, సమయము అని ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే, ఈ యెహోవా దేవునికి సమయంతో పని లేదు. దేవునికి దెర్ ఈస్ నో క్లాక్, ఆయనకు గడియారము అనేది ఉండదు. అందుకని ఇక్కడ ఐయామ్ అని అంటా ఉన్నాడు. చూడండి, గత చరిత్ర అనేది చూస్తే చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది వ్యవస్థాపకులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చాలా సంస్కరణలు, చాలా పెద్ద పెద్ద కార్యాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నిజంగా ఎంత శ్రేష్టమైన వ్యక్తులు ఉన్నారు అనంటే, కొంతమంది జీవితాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, కొంతమంది జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు అద్భుతంగా వాళ్ళ జీవితాలు అనేక మందిని ప్రభావితం చేయబడ్డాయి. కానీ ఉదాహరణకు ఆలోచన చేయండి, ఎవరైనా శ్రేష్టమైన నాయకులు, శ్రేష్టమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం అడిగితే ఒకవేళ ఐ వాజ్ దేర్ అని అంటారు. మేము ఒకప్పుడు ఉన్నాము అని అనగలరే, కానీ దేశాన్ని గురించి, ప్రపంచం గురించి, ప్రపంచ శ్రేయస్సు కొరకు, ఆ మంచి కొరకు పాటుపడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నిత్యత్వంలో అడిగితే ఒకప్పుడు మేము ఉన్నాము అని అంటారు. ఐ వాజ్ దేర్ అంటారు, కానీ ఐయామ్ అని అనరు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటాడు అనంటే, ఇప్పటికే అని అంటాడు, ఐయామ్ అంటాడు. మానవునికి గతం అనేది ఉంది, మానవునికి ప్రస్తుతము అనేది ఉంది, మానవునికి భవిష్యత్తు అనేది ఉంది. కానీ దేవునికి పాస్ట్ లేదు, ప్రెజెంటు లేదు, ఫ్యూచరు అనేది లేదు. ఆయన అన్ని కాలాలకు చాలిన దేవుడు. మోషేతో అంటున్నాడు, అన్ని కాలాలకు చాలిన దేవుణ్ణి నేను చెప్పయ్యా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటూ ఉన్నాడు. మనం గమనించవచ్చు, భాగంలో భవిష్యత్తు అనేది ఆలోచన చేసేటప్పుడు దేవుడు చెప్పాడు కదండి, ఇట్ విల్ హ్యాపెన్ అన్నమాట. భవిష్యత్తులో ఇది జరగబోతుంది అన్న సంఘటనలు ఎప్పుడైనా మనం చూస్తూ ఉన్నప్పుడు అది గమనించండి, దేవుని యొక్క కోణంలో నుంచి ఆలోచన చేస్తే అది మనకు భవిష్యత్తు. కానీ దేవుడు ఇది జరగబోతుంది అన్న సంఘటన గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దేవుడు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతాడు. ఆయన అది చూసేసి మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన అంటాడు, ఇది జరగబోతుంది. సో దేవునికి గతము అనేది ఎలాగో, దేవునికి ప్రస్తుతము అనేది ఎలాగో, దేవునికి భవిష్యత్తు కూడా అనంతే. గతము అనేది చరిత్ర, ప్రస్తుతము అనేది నిజం, భవిష్యత్తు అనేది సర్టెనిటీ అంటే నిశ్చయత. ఈ మూడు ఎవరి చేతిలో ఉన్నాయి అనంటే ఐయామ్ మీద ఆధారపడి ఉంది. ఈ మూడు యెహోవా దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుడు అంటున్నాడు, వారి గతం నాకు తెలుసు బాబు మోషే, వారి ప్రస్తుతం నాకు తెలుసు మోషే, వారి భవిష్యత్తు కూడా నాకు తెలుసు మోషే. వీళ్ళ జీవితము అనేది, వీళ్ళ గురించిన ఒక ప్రణాళిక అనేది నా మీద ఆధారపడి ఉంది మోషే. వెళ్ళి ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడును అనువాడును, యెహోవా అను నామాన్ని వాళ్ళకు తెలియజేయి అని దేవుడు మోషేతో మాట్లాడుతూ
తనను తాను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. అందులో దాగి ఉన్న రహస్యం ఏమిటి అని అంటే, దేవుడు ఇన్ని ఏళ్ళు తాను ఒంటరిగా ఉన్నాడు, ఇన్ని ఏళ్ళు ఒంటరిగా ఉన్న దేవుడు ఇప్పుడు మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు ఇక్కడ. ఇది రెండో భాగం. మూడో దాని దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పాను అనంటే, నో లిమిట్, ఆయనకంటూ ఒక పరిమితి లేదు చెప్పాను. ఆయన అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మొట్టమొదటి పాయింట్లోనే నేను చెప్పాను ఆయనకంటూ ప్రత్యన్మయము ఎవరూ లేరు అని చెప్పాను, ఆయనకంటూ సాటి ఎవరూ లేరు అని చెప్పాను. కానీ ఆయనకంటూ ప్రత్యన్మయము అనేది ఏదైనా ఉంది అనంటే, నేను అనబడిన మన దేవుణ్ణి ఎక్కడ చూడొచ్చు అనంటే, మన ప్రియరక్షకుడును ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఆ దేవుణ్ణి మనం చూడగలం. ప్రభువు అన్న మాటకు అర్థం ఏమిటి అనంటే, అదోనాయ్ అని అర్థం. బైబిల్లో మనం రెండు భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పాలి అనంటే LORD, మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయనుకోండి, అది యెహోవా దేవుడు అని అర్థం. LORD, లార్డ్ అని చిన్నక్షరాలతో ఉన్నాయనుకోండి, అది అడోనాయ్ అని అర్థం. ప్రభువు, ఆయన మనకు ప్రభువుగా ఉన్నవాడు. ఆ ప్రభువు ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభువు. తెలుగులో మనం చూస్తే ముద్దక్షరాలతో, బండ అక్షరాలతో దేవుడు అని కనపడిన ప్రతి ప్యాసేజెస్లో ఆయన యెహోవా దేవుడు అని మనం గమనించాలి. అలా బండక్షరాలు కాకుండా, ముద్దక్షరాలు కాకుండా, మామూలుగా దేవుడు అన్న పదాలు మనం ఎక్కడైతే చూస్తూ ఉంటామో అక్కడ ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని మనం చూడాలి. పాత నిబంధనలో యెహోవాగా ఉన్నవాడు నూతన నిబంధన దగ్గరికి వచ్చేసరికి ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు. ఆ ప్రభువు ఎవరు అనంటే, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. యెహోవా దేవుడు అదోనాయిగా మార్చబడ్డాడు. ఆయనే మనకు ప్రభువుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయనకు సాటి ఎవరు అనంటే, యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉంటాం. ఆ దేవుని యొక్క, ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు యొక్క శరీరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభువుని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, యెహోవా దేవుణ్ణి మనం చూసినట్లే. అలానే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇనెవరు, మన ప్రియరక్షకుడు ఎవరు అనంటే, ఆది సంభూతుడై ఉన్నవాడు. మనం చూసాం కదా, ఎలోహీం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆయన యొక్క పోలిక ఇప్పుడు ఆయన ప్రియకుమారుల్లో మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నవాడు. అదృశ్యుడుగా ఉన్న దేవుడు దృశ్య రూపంలో మనం ఎక్కడ చూస్తాము అనంటే, ఆయన ప్రియకుమారుల్లో మనం చూస్తాము. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అలానే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు శుద్ధీకరణ తానే చేసి దేవతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడపార్శ్వమున కూర్చుండెను. ఈయన ఎక్కడ కూర్చున్నాడు అనంటే, మహామహుడగు దేవుని కుడపార్శ్వమున కూర్చుండెను. సో అదే దేవుడు ఆయన ప్రియకుమారుని ద్వారా ఒక ప్రభువుగా మన దగ్గరికి ఆయన వచ్చాడు. ప్రభువుగా ఉండవలసిన ఆయన రిక్తుడుగా మార్చబడ్డాడు.
బలవంతుడు ఆయన బలహీనుడిగా మార్చబడ్డాడు. ఎందుకు అనంటే మనకు తెలుసు, మనల్ని విమోచించటం కొరకు, మనల్ని రక్షించటం కొరకు. అప్పుడు మోషే దగ్గర అప్పుడు ఇస్రాయేలు ప్రజలతో ఉంటాను అన్న ఆ యెహోవా దేవుడు ఇప్పటికీ తన ప్రియ కుమారుని సారూప్యతలో అదే దేవుడు ఇప్పుడు మనతో కూడా ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయనలో ఉన్న ఈ శ్రేష్ఠతను మనం గమనిస్తూ ఉందాం. అంత సర్వాధిపతి అయిన దేవుడు, అంత సర్వశక్తి కలిగిన దేవుడు, అంత సర్వ జ్ఞానము కలిగిన దేవుడు భూమి మీదకి రక్త మాంసాలు ధరించుకొని మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఆ సిలువ కార్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మనకు చేసిన ఆ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం సమయంలో మరొకసారి మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. ఆయన పేరు ఏమిటి అనంటే యెహోవా. యెహోవా అను నామమునకు అర్థం మళ్ళా చెప్తున్నాను, తనును తాను ప్రత్యక్షపరచుకునేవాడు, తనును తాను బయలుపరుచుకునేవాడు. తన ప్రియకుమారుల్లో తను బయలుపరుచుకున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే మనతో సహవాసం చేయాలి అని ఇష్టత చూపించిన దేవుడు. ఈయన గురించి మళ్ళీ ఆలోచన చేస్తే ఆయనకు సాటి అయిన వాడు ఎవరూ లేరు, ఆయనకంటూ సమయము అనేది ఏమీ లేదు, ఆయనకంటూ ఒక పరిమితి అనేది ఏమీ లేదు. దయచేసి యెహోవా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఈ ఉన్నతమైన నామాన్ని బట్టి ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఒక 2 నిమిషాలు ఎవరికి వారు మీ కుటుంబంలో ఇంతవరకు ఎవరైనా ఆరాధన చేయకుండా ఉన్నట్లయితే దయచేసి ఆరాధన చేయండి. యూట్యూబ్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి కొద్దిసేపు అలా పాస్ పెట్టుకొని 2 ముగ్గురు ఆరాధన చేసిన తర్వాత మీరు బలవర్తమానాన్ని దయచేసి కంటిన్యూ చేయండి. ఆరాధన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. గడిచిన కొద్ది వారాల నుండి నైనా మీ నామాలను జ్ఞాపకం చేసుకునే ఒక శ్రేష్టమైన అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఉన్నతమైన నామం, శ్రేష్టమైన నామం. ఇస్రాయేల్ ప్రజలు ఈ నామాన్ని ఉచ్చరించడానికి కూడా ఇప్పటికీ భయపడతారు. ఈ నామాన్ని రాయాలి అనంటే ఇప్పటికీ వారు శుభ్రంగా ఉంటూ స్నానం చేసుకొని మరి ఆ పేరును వాళ్ళు రాస్తూ ఉంటారు. అలాంటి శ్రేష్టమైన నామాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, మీ నామంలో ఉన్న శ్రేష్టమైన సంగతులను చూసి ఆరాధన చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. నిజమే తండ్రి, మీకంటూ సాటి ఎవరూ లేరు. నిజమే తండ్రి, మీరు సమయానికి అతీతంగా ఉన్నవాడువు. మీ గతం ఒకటే, ప్రస్తుతం ఒకటే, భవిష్యత్తు ఒకటే. నాయనా, అలాంటి దేవుడివైన మీరు నాయనా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవటం కొరకు మీ ప్రియ కుమారుడుగా నాయన రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. మాతో ఇప్పటికీ సహవాసం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఏమీ ఇవ్వలేక ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య శ్రేష్టమైన నామంలో మీ పాదాలకు సమర్పిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, ఆ ప్రార్థన అవసరతలు వెంటనే ఈ ప్రేయర్ అయిపోగానే శ్వేత అందరూ వాట్సాప్లోకి పంపిస్తుంది. వాటిని చూసుకొని ప్రతిరోజు దయచేసి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతిరోజు లింక్ ప్రేయర్స్ ఎవరెవరైతే చేస్తున్నారో మరొకసారి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దయచేసి అశ్రద్ధ చేయకండి, ఖచ్చితంగా కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మరొక పరిశుద్ధ దినం, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం కొరకు నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకొక 2 వారాలు చూద్దామండి. ఈ కరోనా బాగా వ్యాప్తి చెందుతూ ఉంది, అందువల్ల కొంత ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడు తన చిత్తానుసారంగా 1-2 వారాల్లో తిరిగి మనం మందిరం ఓపెన్ చేసుకునేటట్టుగా ఆలోచన చేద్దాం. మీ గృహాల్లో ప్రార్థన చేయండి. నేను ఆదివారాలు డివైన్ ప్రిపరేషన్ అనే సంగతిని, ఆత్మీయ సిద్ధపాటు యెహోషువా జీవితంలో నుంచి నేను మీకు గత
ఐదు ఆరు వారాలుగా మీతో మాట్లాడుతా ఉన్నాను. ఐదు వారాలు అనుకుంటా మీతో మాట్లాడాను ఐదు ఆరు వారాలుగా. బహుశా ఈ వారం నేను దీన్ని ముగిస్తూ ఉన్నాను, చివరి కన్క్లూజన్కి వచ్చాను. తర్వాత వారం దేవుడు ఏది మనసులో తీసుకొచ్చి మంచి వర్తమానం, వీలైతే ఏదైనా సిరీస్ చెప్పడానికో లేకపోతే ఏదైనా మంచి వర్తమానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మా కొరకు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మంచిది, మీ అందరికీ మరొకసారి నిండు వందనాలు చెల్లిస్తూ యెహోషువా గ్రంథం 4:14 ఒకసారి మీ ముందుంచి నేను త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీల అందరి ఎదుట యెహోషువాను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. ప్రేమగల తండ్రి, నిండు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం పరిశుద్ధ దినం మా ప్రభు సన్నిధిలో మేము కూడి ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. నీ పిల్లలు వారి వారి గృహాల్లో చేరి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు ప్రభా. నిజంగా నీ సన్నిధిని అనుభవించే నీ బిడ్డల మీద మీ శ్రేష్టమైన అభిషేకం ఉంచండి, నీ ఆత్మ కుమ్మరింపు ఇవ్వండి, నీ స్పర్శ ఇవ్వండి, నీ లేఖనం యొక్క ప్రత్యక్షత ఇవ్వండి, నీ దైవత్వం వారి కనుల ఎదురుకు మీరు కనబరిచి వారు సంతోషించదగినంత సన్నిధిని వారితో ఉంచుమని నీ కృపకు అప్పగిస్తూ దాసుని మీ శిలో చాటుకొస్తున్నాను. నాకు సహాయం చేసి నీ బిడ్డలతో మాట్లాడండి అని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి యెహోషువా జీవితాన్ని నేను చివరి భాగంలోకి తీసుకొస్తున్నాను. మనం ధ్యానం చేసుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంతటితో ఈ వారంతో ముగించామని అనుకుంటున్నాను. ఈ 14వ వచనంలో యెహోషువా గ్రంథం 4:14 ఇశ్రాయేలీల అందరి ఎదుట యెహోషువాను గొప్ప చేసెను. యెహోవా ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీల అందరి ఎదుట యెహోషువాను గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములు అన్నిటను అతని గౌరవపరిచిరి అనే మాట. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే ఆ గొప్పతనాన్ని తగ్గించడానికి ఏ మానవ ప్రయత్నం కానీ, ఏ అపవాది ప్రయత్నం కానీ, ఏ ప్రభుత్వ ప్రయత్నం కానీ సఫలమవదు. యెహోషువాను దేవుడు గొప్ప చేశాడు అనే మాట ఎంత అద్భుతం. నిజంగా మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప చేసే ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. తన ముందున్న తన ఆత్మీయ నాయకుడు మోషే తనకు ఎన్ని సంగతులు నేర్పించాడో ఆ సంగతులన్నీ కూడా అతడు నేర్చుకున్నాడు గనుక, దాన్ని అవలంబిస్తున్నాడు గనుక, ఆ ప్రకారం నడుస్తున్నాడు గనుక దేవుడు అతన్ని గొప్ప చేయడానికి కారణమైంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నేర్చుకోవడానికి మనసు లేనివారు, నాకంతా తెలుసు అనే మనసు భావన కలిగిన వారు ఒకవేళ తమకు తాము గొప్ప చేసుకుంటారేమో కానీ దేవుడు వారిని గొప్ప చేసిన అనుభవంలోకి మాత్రం రారు అని నేను చాలా విచారంతో ఈ మాట చెప్తా ఉన్నాను. మనల్ని దేవుడు గొప్ప చేయాలి, మనుషులు కాదు. మనుషుల గొప్పతనం తాత్కాలికమైంది. మనుషులు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడే మిమ్మల్ని గొప్ప చేస్తారు, కానీ దేవుడు అలా కాదు. శాశ్వతంగా గొప్ప చేసే దేవుడు. అంతకుముందు మోషేకు ఏ గౌరవం ఇస్రాయేలు ప్రజలందరూ ఇచ్చారో యెహోషువా చనిపోయేంత వరకు కూడా అదే గౌరవాన్ని యెహోషువాకు కూడా ఇచ్చారు అనే మాటను చూస్తున్నప్పుడు యెహోషువా ఏ స్థాయిలో నాయకత్వం చేశాడు, ఏ స్థాయిలో శిష్యరికం చేశాడు, ఏ స్థాయిలో నేర్చుకున్నాడు, అవన్నీ అసలు మనం ఊహించలేనటువంటి అద్భుతమైన సంఘటనలు. కాబట్టి దయచేసి మనం నేర్చుకున్నవాడు అనుసరిస్తాడు, అనుసరించేవాణ్ణి దేవుడు గొప్ప చేస్తాడు అనే మాట ఏ విశ్వాసి, ఏ సేవకుడు ఎవరు మర్చిపోవద్దు అని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వారం నేను గత వారం మీతో చెప్పినప్పుడు దేవుడు మోషేకి 13 అద్భుతాలు ఐగుప్తులో చేయడానికి, ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు అద్భుతం,
ఆ తర్వాత బండలో నుంచి నీరు, ఆకాశంలో నుంచి మన్న, ఇలా ఎన్నో అద్భుతాలు వెంట అద్భుతాలు మోషే చేతికి అప్పగించి మోషే ద్వారా అద్భుతాలు చేయించుకుంటూ వచ్చినవాడు యెహోషువ దగ్గరికి వచ్చేసరికి ఆయన అద్భుతాలు చేయడం ఆపి తగ్గించి యెహోషువ చేతికి దేవుని వాక్యాన్ని ఇచ్చిన ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు అని నేను మీతో చెప్పాను. అద్భుతాలు తగ్గించి యెహోవా వాక్యానికి, దేవుని వాక్యానికి ఆయన వాల్యూని, విలువను, ప్రాధాన్యతను పెంచాడు అనే సంగతి నేను గత వారం నేను మీకు చాలా క్లియర్గా బోధిస్తూ వచ్చాను. ఇక్కడ నేను ఒక మంచి సంగతి నేను మీతో చెప్పాలా. మోషే సేవకును యెహోషువ సేవకు మధ్య ఉండే ఒక చిన్న సంగతిని నేను మీకు తేడాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి ఇక్కడ సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను 2-3 మాటలు చదువుతాను, దయచేసి మీరు చూడండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమింపుము, అతడు వారి ఎదుట వచుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి అంటాడు. ఆ తర్వాత భాగం మీరు తర్వాత చదవండి, నేను చెప్తాను నేను మీకు. ఇక్కడ మోషేకు ప్రభువుకు మధ్య ఒక సంభాషణ నడుస్తూ ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ మాటల ఎందుకు వచ్చింది ఈ మాట, మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏం సంభాషిస్తున్నాడు, దేవునితో ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నువ్వు మానవుల ఆత్మకు దేవుడవు, ఈ గొర్రెలు, ఈ కాపరు లేని గొర్రెల వల్ల ఈ ప్రజలు, ఈ సమాజం అంతా ఉండకుండా ఒక మంచి నాయకత్వం, సమర్థుడైన నాయకత్వం ఇక్కడికి కావాలి, దయచేసి అలాంటి వ్యక్తిని మీరు నియమించండి అని మోషే ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు, బ్రతిమిలాడుతున్నాడు దేవుని. ఎందుకు అడగాల్సి వచ్చింది, నువ్వు ఉన్నావుగా మోషేవి నువ్వు ఉండగా మరొక నాయకుడిని ఎందుకు అడిగాడు అని అంటే కారణం ఉంది. మీరు 27వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది, 12:13 వచనాల్లో. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము, నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడ్డట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు అని చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడు మోషేకు అంటే, అయ్యా నీ కాలమైంది, అబారీం కొండ, పిస్కా కొండ, అది నెబో శిఖరం అనే దానికి మరొక అర్థం అది, ఆ కొండ మీదకి వెళ్ళి ఇస్రాయల్ కనాను దేశాన్ని చూడు, నువ్వు ఇస్రాయేలులకు నేను ఇచ్చిన దేశాన్ని చూడు, ఎందుకు అనంటే నువ్వు నీ పితరులతో నువ్వు చనిపోతావు, నీ అన్న దగ్గరికి నువ్వు వెళ్తావు, నీ పితరుల దగ్గరికి నువ్వు వెళ్తావు అని చెప్పాడు. ఆ మాట దగ్గర ఆయన మరణం ఆయన్ని కాసుకొని ఉంది, ఆయన మరణం ఉంది. సో ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో కన్ఫర్మేషన్గా నేను చచ్చిపోతానని అర్థమైపోయింది మోషేకి. అప్పుడు నేను చనిపోతే కాపురు లేని గొర్రెల వల్ల ఈ సమాజం అవుతే ఎలా అనే భారం ఎప్పుడు మోషేకి వచ్చిందో ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. మానవుల ఆత్మ ఆత్మలకు దేవా అన్నాడు, మానవుల ఆత్మకు దేవా అన్నాడు. నిజంగా సమయస్ఫూర్తిగా ఆ మాటలు వాళ్ళకి ఎలా వస్తాయో నాకు తెలియదు, కానీ ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన, దేవుని పాదాల దగ్గర సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కృంగిపోలేదు, ఏడవలేదు, బాధపడలేదు, మరణం చెందుతున్న బాధ ఆయన కొంచెం కూడా లేదు. కానీ ఆయన బాధ ఏంటి అని అంటే, ఈ సమాజం కాపరు లేని గొర్రెలు అవుతారేమో, కనుక ఆ కాపరు లేని గొర్రెలు అవుతే చెదిరిపోతాయేమో, పాడైపోతాయేమో, తోడేళ్లకు, అడవి మృగాలకు అవి ఆహారంగా మారుతాయేమో, కాబట్టి సమర్థుడైన నాయకుణ్ణి మీరు ఇవ్వండి ప్రభువా అని, మానవుల ఆత్మకు దేవా అని ఆయన చేస్తున్న ప్రార్థన
ఇక్కడ ఎంత గంభీరమైంది, మానవుల ఆత్మకు దేవా యెహోవా అని మాట్లాడతాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ మాట చదివాడో, ప్రభు దేవుడు ఇస్తున్న సమాధానం ఏంటంటే 18వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యుంచు అన్నాడు. భలే మంచి మాట. మానవుల ఆత్మకు దేవా అని ఆయన ప్రార్థన చేస్తే మనకు అది అర్థం కాల, కానీ ఆత్మచేత నడిపించగలిగిన సమర్థుడైన నాయకుడు కావాలి అని యెహో మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మను పొందినవాడు యెహోషువ ఉన్నాడు కాబట్టి యెహోషువకి బాధ్యత అప్పగించు, అతని తల మీద నీ చెయ్యుంచు, అతని అభిషేకం చేయి, నీ తర్వాత నాయకత్వ బాధ్యతలు ఆయనకు అప్పగించు అని దేవుడు చెప్పడం శ్రేష్టమైన సంగతి. మనంతట మనం నాయకత్వం వహించాలంటే కుదరదు, మనంతట మనం గొప్పవాళ్ళం కావాలంటే అది కుదరదు. ఒకరిని గొప్పవాణిగా చేసేది దేవుడు, ప్రజలందరూ గౌరవించదగిన, ప్రజలందరూ గౌరవించగలిగింది దేవుని నియామకం మీదనే. నీ అంతట నువ్వెన్నడూ గొప్ప కాలేవు. 4వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు యెహోషువకు తల మీద చేయి పెట్టు అని చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇక్కడ అతని గొప్ప చేయడానికి ఇష్టపడ్డాడు. ఎలా అనంటే, అతడు మానవుల ఆత్మ యొక్క ఆధీనంలో ఉన్నాడు, దేవుని ఆత్మను పొందినవాడు యెహోషువ, అతని కంటే సమర్థుడైన నాయకుడు ఎవరున్నారు కాబట్టి అతని తల మీద చేయించు అని దేవుడు చెప్పడం ఓ అద్భుతమైన సంగతి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, మోషే ధర్మశాస్త్రం రాసి అది రాసినప్పుడు యెహోషువ చేతికి అప్పగించమని చెప్పింది కూడా దేవుడే. ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు, సమర్థవంతుడైన నాయకత్వ బాధ్యతలు యెహోషువకు అప్పగించమని చెప్పేది కూడా అతనే దేవుడే. సో ఈ శ్రేష్టమైన దేవుని నియామకం ఎంత గొప్పది, దేవుని నియామకం. కాబట్టి దేవుడు తన నియామకంలో యెహోషువను దాయడం అనేది ఒక శ్రేష్టమైన సంగతి. ఇప్పుడు మోషే చేతికి ధర్మశాస్త్రం వచ్చింది, రాశాడు, అది యెహోషువకి ఇమ్మన్నాడు, యెహోషువ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. యోర్ధాను దాటి ఆ మందసంలో పెట్టి దాన్ని పక్కన పెట్టి వాళ్ళు యోర్ధాను నది దాటి వాళ్ళు కనాన్లో ప్రవేశించారు. బాగానే ఉంది. అయితే ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యెహోషువ పరిశుద్ధ ఆత్మను పొందినవాడని దేవుడు అన్నాడు కదా, పరిశుద్ధ ఆత్మకు అతడు సాదృశ్యంగా ఉంటే మోషే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడని కొద్దిమంది పెద్దవాళ్ళు చెప్పగా నేను విన్నాను. దాని క్లారిఫికేషన్ 2-3 మాటల్లో నేను మీతో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దాని క్లారిఫికేషన్ చెప్తాను. మోషే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు అనంటే, ఉదాహరణకు మోషే కష్టాలు పడిందంతా మోషే, కష్టాలన్నీ మోషే పడ్డాడు. వాళ్ళని శ్రేష్టమైన అనుభవంలోకి నడిపించాడు, శ్రేష్టమైన కానాల్లో ప్రవేశించేంత వరకు అన్ని కష్టాలు పడింది మోషే. అయితే వాళ్ళని కనాల్లోకి తీసుకెళ్లి స్మూత్గా నడిపించిన వాడు యెహోషువకి ఇప్పుడు కష్టాలు లేవు, యెహోషువకి ఇప్పుడు బాధలు లేవు. నిందలైనా అవమానాలైనా కష్టాలైనా అన్ని మోషే అనుభవించాడు. అన్నీ మోషే అనుభవించాడు. యెహోషువ ముఖం మీద ఒక్కరు కూడా మోషే ముఖం మీద ఉయ్యిల. అదే సార్, యెహోషువని ఎవరు ఏమి ఒక రాయి కూడా వేయిల. అద్భుతమైన ఆయన అనుభవం అది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి త్రిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ అయిన దేవుణ్ణి మనం ఖచ్చితంగా ఆరాధించాలి. వాళ్ళు ముగ్గురు వేరు కాదు, ఒకటే. సరే, త్రిత్వాన్ని గురించి చెప్పాలని కాదు, కానీ
యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి అన్నాడు. మీరు ఆ భాగం చూడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన చనిపోయే ముందు, చనిపోతాడు అనగా ఈ తన శిష్యులకు ఇచ్చిన మాట ఏంటంటే, మీరు 13వ వచనం చూడండి. అయితే అనగా ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నాలోని నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరుచును అన్నాడు. గ్రంథం రాసింది మోషే కానీ బోధించింది యెహోషువ. గ్రంథం రాసి పెట్టులో పెడితే అర్థమే ఉంది? గ్రంథం రాసి సీల్ చేసి పక్కన పెడితే అర్థమే ఉంది? గ్రంథంలో ఉన్న సంగతులు ప్రజలకు తెలియడాలంటే ఎవరు అనంటే యెహోషువ చెప్పాలి. అందుకనే యెహోషువ బోధకుడయ్యాడు, బోధించేవాడుగా. నా వాక్యం బోధించక మానొద్దని అన్నాడు, ధ్యానించమన్నాడు, బోధించమన్నాడు, ప్రకారం జీవించమన్నాడు దేవుడు. 1వ అధ్యాయం 8వ 9వ వచనాలు మనకి కనబడుద్ది. కాబట్టి యెహోషువ ఎవరు అనంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. నా వాటిలోనివి తీసుకొని ఆయన మీకు బోధించును, ఆయన సర్వసత్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు, నేను చనిపోతాను, నేను పునరుద్ధరణై పరలోకానికి వెళ్తాను, కానీ నేను వెళ్ళి ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తాడు. మోషే గ్రంథం రాసిన మాట వాస్తవం, శ్రమలు పడ్డ మాట వాస్తవం, నిందలు అవమానాలు ఎన్ని కష్టాలు పడ్డాడో అవన్నీ మోషే పడ్డాడు. కానీ ఇప్పుడు స్మూత్గా నడిపిస్తున్నాడు. ఆ మోషే రాయించిన గ్రంథాన్ని తీసుకుని వాళ్ళకు బోధిస్తూ ఆ బోధ మేర ప్రజల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్మ గుర్తి. ఇవాళ క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘం దేని చేత బలపడుతుంది అనంటే పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీకు విశ్వాసమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుని కుమారత్వం నీకు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు లేకుండా నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు మారలేవు. ఎవరు నా ఆత్మ కలిగి ఉంటారో వారే నా కుమారులు అని ప్రభు 8వ అధ్యాయంలో చెప్తాడు యోహాను సువార్తలో. కాబట్టి నా ఆత్మ కలిగిన వారు నా కుమారులు అవుతారు. కాబట్టి నా ఆత్మ ఎంత అవసరమో ఆయన ఇక్కడ రాస్తాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనలో నుంచి వచ్చింది. ఇది అద్భుతమైనటువంటి సంగతి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేని ఏ సంఘమైనా అది రాజిల్లదు, అది అభివృద్ధి పొందదు, అది విస్తరించదు, అది గొప్ప చేయబడదు. పరిశుద్ధాత్మ దేవుడే పాపాన్ని గురించి ఒప్పించేది, తీర్పుని గురించి ఒప్పించేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేని ఏ సంఘమైనా అది ఒక నిర్మానుష్యంగా, అదొక దొంగల గుహగానే మారుద్ది అని చెప్పడానికి నేనేమీ భయపడట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి మానవ విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం ఉంది కానీ బోధించకపోతే ఎలా వెలిగించబడతాడు? కాబట్టి ఆ వెలిగించబడిన అనుభవం అనేది ఇక్కడ ఉంది. ఒక వ్యాపారస్తుడు, ఉదాహరణకి ఇలా చెప్తాను నేను మీకు, ఒక వ్యాపారస్తుడు యజమాని ఒక ప్రొడక్ట్ తయారు చేస్తాడు. అతను ఒక ప్రొడక్ట్ తయారు చేసి దానికి యజమానుడు అవుతాడు. అతడు డబ్బున్నవాడు, అతని దగ్గర ప్రొడక్షన్ ఉంది, అతని దగ్గర మెటీరియల్ ఉంది, కానీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు లేకపోతే యజమానికి లాభం ఎక్కడా? కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అంతే అవసరం. ముడిసరుకు ఉండగానే కాదు, డిస్ట్రిబ్యూటర్ అలాగే అవసరం. మోషే గ్రంథం చేతిలో ఉన్నమాట వాస్తవం, కానీ దాన్ని బోధించకపోతే వెలుగు కలగదు అని కదా దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఒకని కన్నులు తెరవబడేది ఎక్కడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనిషి అంతరంగంలో పాపాన్ని ఒప్పించడం ద్వారా ఆత్మ అతని చీకటిని తొలగించి వెలుగును నింపేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆత్మ స్వభావంలోకి అతడు మారుతున్నట్టుగా మనం ఈ భాగంలో ఖచ్చితంగా చూడాలి. దేవుని ఆత్మ లేకపోతే ఆ వ్యక్తి ఎన్నడూ ఆ ప్రాస్పారిటీలో అడుగు పెట్టలేడు. అందుకని యెహోషువ పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడని పెద్దలు, భక్తులు, పండితులు చెప్తా ఉంటారు. మోషే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి డెలివరెన్స్ అంతా మోషే అవుతే దాన్ని కొనసాగించేవాడు మాత్రం మోషే
అనే అది యెహోషువ అనే సంగతిని నేను హృదయపూర్తిగా ఇక్కడ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని తిరిగి మీ మధ్య ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఆరిజన్లో ఏముంది అని అంటే దాని ఈ ఈ దేవుని ఆత్మ గలవాడు అని ప్రభు చెప్పాడు కదా ఇక్కడ ఈ మాట దగ్గర, యెహోషువ ఆత్మను పొందినవాడు అనే మాట ఉంది చూడండి. దాని ఆరిజన్లో హీబ్రూ భాషలో అక్కడ కళ్ళి మనం చూస్తే అక్కడ అక్కడ ఏమనుందంటే ఇన్ హోమ్ ఇన్ ద స్పిరిట్ అని ఉంది, ఇన్ ద స్పిరిట్ అని ఉంది. దీనికి యెహోషువ దేవుని ఆత్మ గలవాడు అని తర్జుమా చేయబడింది, దేవుని ఆత్మ గలవాడు అని తర్జుమా చేయబడింది హీబ్రూ భాషలో ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు. యెహోషువ ఎవరు అనంటే ఆత్మ గలవాడు, కనుక ఆత్మ కలిగిన వాడే ఆత్మీయతలోకి అనేకులను నడిపించగలడు అని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ వ్యక్తి అయినా, ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత చిన్నవాడైనా దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే అతడి నియమం తప్పు, అతని నడక తప్పు, అతని పడక తప్పు, అతని మాట తప్పు, అన్ని తప్పే. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనంలో మనం ఆ మాటని చాలా క్లియర్గా చూస్తాం. ఏమనుంటాడు ఆయన అంటే, మనందరికీ కంఠత వాక్యం ఏది, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అంటాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ నియమం పాప మరణముల నుంచి నన్ను విడిపించను అంటాడు. కాబట్టి ఎవరు పాపంలో నుంచి విడిపించబడతాడు అని అంటే క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమంలోకి వచ్చినవాడు. నీ ఎంతటి నువ్వు వస్తావా అంటే రావు. క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమం అనేది భూమి మీద ఒకటి ఉంది. ఆ ఆత్మ నియమంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు పాపాల నియమంలో నుండి నువ్వు బయటకు వచ్చి విడిపించబడి ఆత్మీయ వ్యక్తిగా నువ్వు మారి ఆత్మలోను కొనసాగుతూ ముందుకు సాగిపోతావు అనే సంగతిని ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మ నియమంలో అడుగు పెడతారో వారి గత పాపం విషయంలో విజయం పొందుతాడు, జయం పొందుతాడు, జాగ్రత్తగా బ్రతకడానికి అతడికి అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. చాలా సంగతులు మనకు అర్థం కావు. ద్వితీయోపదేశకాను 29వ అధ్యాయం 29వ వచనంలో ఏమని రాయబడింది, రహస్యములన్నీయు మన దేవుడైన యెహోవా వశం అని రాయలేదా? కాబట్టి రహస్యమైంది ఏదైతే ఉందో అదన్నీ దేవుని వశంలో ఉంటాయి, యెహోవా వశంలో ఉంటాయి. కానీ అవి మరి మనకు ఎలా తెలుస్తాయంటే దేవుని ఆత్మ ద్వారా మనకు అది ప్రత్యక్షపరచబడాలి, దేవుని ఆత్మ మనకు తెలియచేయబడాలి. దేవుని ఆత్మ మనకు వివరిస్తే తప్ప ఆ రహస్యం అనేది మనకు అర్థం కాదు. సంఘం ఉదాహరణకు తీసుకోండి, సంఘం మర్మమైంది అని కదా రాయబడింది. ఆ మర్మమై ఉన్న సంఘంలోకి నువ్వు ఎలా వచ్చి కూర్చున్నావునంటే దేవుడు తన ఆత్మ ద్వారా మర్మమై ఉన్న సంఘంలో నిన్నొక సభ్యునిగా చేశాడు, నిన్నొక సంఘ పెద్దగా చేశాడు, నిన్నొక సంఘానికి నాయకుడిగా చేశాడు, కాపరిగా చేశాడు, ఒక మర్మం నీకు తెలిసినట్టుగా చేశాడు. పరలోకం నీకేం తెలుసు? పాపం యొక్క జీతం మరణం అనే సంగతి నీకు ఎలా తెలిసింది? నువ్వెందుకు పాపంలో నుంచి ఇవాళ పరిశుద్ధతలోకి మారావు? లోకంలో నుండి నువ్వు పరిశుద్ధతలోకి జీవంలోకి ఎలా, మరణంలో జీవంలోకి ఎలా దాటి వచ్చావు? నువ్వు చీకట్లో ఉండాల్సిన నువ్వు ఎందుకు వెలుగులోకి వచ్చావునంటే ఆత్మదేవుడు తన నియమం ద్వారా నీకు బోధిస్తున్నాడు, ఆ రహస్యం మీద బయలుపరిచాడు నీకు. అందువల్ల ఇది తప్పు, ఇది రైట్ అని ఇందులో నువ్వు అడుగు పెట్టడానికి దేవుడు నీకు సహాయం చేశాడని హృదయపూర్తిగా నీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని ఈ మాట నేను మీతో చెప్తున్నాను. విషయాన్ని గమనించాలి. కాబట్టి వాక్యం ఉండగానే కాదు, చాలామంది మా దగ్గర వాక్యం ఉందంటారు, కొద్దిమంది ఏమంటారు మా దగ్గర ఆత్మ ఉందంటారు. చాలా పెద్ద పొరపాటు అండి ఇది. చాలా డాక్ట్రినల్గా ఇది చాలా పొరపాటు అనే సంగతిని జ్ఞాపకం. ఉట్టి వాక్యం ఉంటే మూటగట్టుకొని కూర్చో, బోధించకుండా మౌనంగా ఉండు, అర్థమవుద్దా? ఎవరైనా మారుతారా? ఎవరు మారరు కదా. మా దగ్గర ఆత్మ ఉందంటారు, ఆత్మ ఉన్నవాడు వాక్యం చదవకుండా ఉట్టి వాక్యం ఆత్మ 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 అంటే ఏమర్థం అవుద్ది? అందుకనే ఆత్మ దేవుని వాక్యం అనేది రెండు కళ్ళు, బండికి రెండు చక్రాలు, ఎప్పుడు మర్చిపోద్దు.
వాక్యం కాదని ఆత్మని, ఆత్మని కాదని వాక్యాన్ని వేరు చేసే ఏ క్రైస్తవ సంఘం ఆశీర్వదించబడదు, ఆశీర్వదించబడదు. అందుకనే ఈ మాట నేను క్లియర్గా చెప్తున్నాను. మనకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఆయన వెలుగులో మనం నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అది లేకపోతే జీవితంలో చాలా పెద్ద దెబ్బతింటాం అనే సంగతిని ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నా చేస్తూ నేను మరొక సంగతిని ఇక్కడ మీకు మీ ముందు ఉంచుతాను. చూడండి, మీకు ఒక మంచి సంగతిని జ్ఞాపకం చేస్తాను. యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి దయచేసి మీరు చూడండి. యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూడండి దయచేసి. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకునుడి అంటూ సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల ఆరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు జలరాశిగా మారును అనే మాటలు ఈ భాగంలో మనం చూస్తాం. ఇది యోర్ధానుని గురించి రాయబడిన మాట. యెరికోను గురించి మరొక మాట జ్ఞాపకం. ఈ వచనాలు మీరు గుర్తు రాసుకోండి, ఆ వచనాలు మీరు తర్వాత ఇంటికెళ్ళి చదవండి. 6వ అధ్యాయం 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. యోర్ధాను వడిగా పారే ఆ యోర్ధాను జలరాశిగా మారడానికి కారణం ఏంటంటే నిబంధన మందసాన్ని మోసుకుపోతున్న యాజకులు ఆరికాళ్ళు ఆ నీళ్లలో పెట్టగానే జలరాశిగా మారి ఆరిన నేల గుండా అవతలికి దాటారు అనే సంగతిని ఈ వచనం మనకు చూపిస్తే, 6వ అధ్యాయం 20వ వచనంలో యాజకులు బూరలు ఊది కేకలు వేయగానే ఎరుకో కోటగోడలు కూలిపోయాయి అని చెప్పడానికి ఈ మాట రాయబడింది. ఇది రిజల్ట్, ఆ రెండింటి యొక్క రిజల్ట్ బాగుంది. మరి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుని వాక్యం, దేవుని ఆత్మ నడిపింపు ఎక్కడ ఉంటుందో విశ్వాసం ద్వారా అక్కడ విజయం దేవుడే ఇస్తాడు అని ఖచ్చితంగా ఇక్కడ రాస్తాడు. మీరు కొంచెం ముందుకు రండి, 8వ అధ్యాయంలోకి రండి, 8వ 4, 5 వచనాలు కూడా చూడండి. ఇది మరొక సందర్భం, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. 4, 5 వచనాలు 8వ అధ్యాయం యెహోషువా గ్రంథం 4, 5 వచనాలు. వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచు పొంచి ఉండవలను, పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరకు సిద్ధపడి ఉండండి, నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకు సమీపించుదుము. వారు మునుపటి వలె మమ్మల్ని ఎదుర్కొండకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదు. ఒక ప్లాన్ చేశారు ఇక్కడ ఒక ప్లాన్ చేశారు. నేను చెప్తాను, వినండి, విషయం చెప్తాను. హాయి విషయంలో 3000 మందిని తీసుకొని పోయి హాయిని గెలవాలని వాళ్ళు మొట్టమొదట ఆలోచించారు. హాయిని అప్పుడు సేనాధిపతులు ఉన్నారు, కత్తులు కటాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, బలం ఉంది. ఆ చిన్న ఊరే కదా, చిన్న పట్టణం కదా, దాన్ని గెలవడం చాలా ఈజీ అనుకుని వేగు చూసిన వాళ్ళు వచ్చి సమాధానం చెప్పినప్పుడు యెహోషువా చేసింది ఏంటి అనంటే సర్లే 3000 మంది పోండి, సైన్యాధిపతి ఉండండి, అక్కడ డాళ్ళు కత్తులు కటార్లు తీసుకెళ్ళండి, యుద్ధం చేయండి, గెలిచి రమ్మని పంపించాడు. 36 మందిని చంపుకొని వచ్చారు. జయం రాలా అపజయం వచ్చింది. కారణం ఏంటి? మనందరికీ తెలుసు
ఇదెవరో మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు, మరొకటి ఏమీ లేదు. మనందరికీ తెలిసినటువంటి శ్రేష్టమైన సంగతి ఇది. ఎందుకు ఇలా జరిగింది? అరికాలు నీళ్ళల్లో పెడితే యోర్ధాను పాయలైంది, గోడల చుట్టూ తిరిగి కేకలేసి బూరలు ఊదితే యాజకులు కోట గోడలు కూలిపోయినాయి. చిన్న హాయి ఎరుకో, ఎరుకో కంటే ఎరుకోలో చాలా చిన్న భాగం, ఎరుకో కంటే చాలా చిన్నది హాయి పట్టణం. దాన్ని ఎందుకు గెలవలేకపోయారు? ఆత్మ నియమం వదిలి శరీర నియమంలోకి ఎవరు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. జీవితంలో వారు విశ్వాస జీవితంలో ఖచ్చితమైన ఓటమి పాలు అవుతారు అని చెప్పడానికి సందేహించట్లేదు నేను. శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన తలంపు, శరీర సంబంధమైన యుద్ధం వల్ల మనం ఎవరో అపవాదిని గెలవలేము. మనం పోరాడింది, ఇవాళ క్రైస్తవ సంఘం పోరాడేది దురాత్మల సమూహంతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో. అందుకని ఆత్మయుద్ధం చేయాలా, కత్తులు కటాలు తీసుకొని ఏ యుద్ధం చేయగలం భూమి మీద? కాబట్టి అది కాదు మన యుద్ధం. మన అంతర్యుద్ధం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆత్మయుద్ధం చేయాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం అసలు మనలో ఉన్న మనల్ని మనం సరిచేసుకోవడం ద్వారా, మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడం ద్వారా చేసే ఆత్మయుద్ధంలో జయం వస్తే కానీ శరీర సంబంధంగా నేను గెలవగలను అని అనుకుంటే ప్రతిసారి ఓడిపోతావు, ప్రతిసారి ఓడిపోతావు. ఆఖరికి చిన్న సిగరెట్ కూడా నువ్వు మానలేవు, చిన్న అవిధేయతను కూడా గెలవలేవు, చిన్న సోమరితనాన్ని కూడా నువ్వు గెలవలేవు, చిన్న నీ 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 తలంపుల్లో పుట్టే శరీర తలంపుని కూడా నువ్వు గెలిచి దేవుని ఆత్మ నియమములు నువ్వు అడుగుపెట్టలేవు. అందుకనే శరీర తలంపులు అనేవి మనం పక్కన పెట్టుకోగలిగితే, ఆత్మ నియమం ద్వారా మనం యుద్ధం చేయడం అనేది ప్రారంభించగలిగితే ఖచ్చితమైన యుద్ధం మనం చేయగలము అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరు చూడండి, ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనడానికి ఆకానును మనం మనందరికీ తెలుసు. ఆకాను దొంగతనం చేశాడు. శపితమైన దాన్ని దేన్ని ముట్టకూడదు అని జవాబిచ్చినప్పుడు, యెహోషువ చెప్పినప్పుడు శపితమైన దాన్ని తీసుకొచ్చుకొని దాచుకున్నాడు. దానివల్ల శాపం ఇస్రాయేళ్ళ మీదకి వచ్చింది. తద్వారా వాళ్ళు ఓటమి పాలయ్యారు. 36 ప్రజలు సైనికులు చనిపోయారు. ఇది సమాజం అందరికీ దుఃఖాన్ని కలగజేసిన సంగతి. తప్పు చేసింది ఒక్కడు, సమాజానికి నష్టం కలిగింది. ఎవరు ఈ ఒక్కడు అనంటే లోపలివాడు. యెహోషువ జీవితం అంతటిలో 2 దెబ్బతిన్నాడు, 2 దెబ్బతిన్నాడు. ఆయన మొదటిసారి వాళ్ళు గిబియోనీలు వచ్చినప్పుడు అప్పుడు దెబ్బతిన్నాడు. ఆయన వాళ్ళొచ్చి పాత రొట్టెలు, పాతగిలిన బట్టలు, పాతగిలిన చెప్పులు వేసుకొని ఒక డ్రామా ఆడారు. వీళ్ళకు భయపడి పోనీలే చాలా దూరం నుంచి వచ్చారు కదా అని ఏదో ఆశ్రయం ఇచ్చారు. అక్కడ మోసపోయాడు, వాళ్ళు మోసగించారనే సంగతి గ్రహించలేకపోయాడు యెహోషువ. అక్కడ బయటి వాళ్ళ నుంచి తనొకసారి దెబ్బతిన్నాడు, కానీ ఆకాను దగ్గర లోపలి వాడి నుంచి దెబ్బతిన్నాడు. 2 యెహోషువకు ఎదురైన సందర్భాల్లో. విషయం ఏంటంటే ఆ తర్వాత గిబియోనీల నేరం బయటపడింది. గిబియోనీలు అందరూ ఇస్రాయేలులకు కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు మోసేవారుగా మారారు, దాసులుగా మారారు. కానీ లోపలివాడు పాపం చేసినందువలన, లోపలివాడు ఆత్మ నియమం నుంచి శరీర నియమంలోకి వెళ్ళినందువలన, ఆస్తి మీద, బంగారం మీద, దాని మీద, దీని మీద మనసు పెంచుకొని ఒక్కసారి నేను గొప్పవాణ్ణి కావాలనే ఆశ దగ్గర ఏమయ్యాడు అనంటే 36 మరణానికి కారణమైంది. యోర్ధాను దాటిన వాళ్ళు, ఎరుకోని గెలిచిన వారు హాయి దగ్గర ఓడిపోయేసరికి ప్రపంచానికి ఏం ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆనాటి అక్కడున్న ఆ ప్రాంతాలకు? హాయి మీద గెలవలేకపోయారట ఇస్రాయేలీలు. వాళ్ళ దేవుడు ఏమయ్యాడు, వాళ్ళ దేవుని శక్తి ఏమైంది అని దేవుడు దేవుణ్ణి తక్కువగా మాట్లాడే ఒక అనుభవం ఆ ప్రజలకు ఆనాటి ప్రజల్లో వచ్చింది అని చెప్పడానికి నేను చింతిస్తూ ఉన్నాను. మనం చేసే వాటిని బట్టి దేవుడి నా అవమానపరచబడుతుంది. అందుకని ప్రభు అన్నాడుగా,
పౌలన్నాడు, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడతా ఉంది అన్నాడు. ఎందుకు అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడడానికి గల కారణం ఏంటంటే, శరీర సంబంధమైన యుద్ధం భూమి మీద క్రైస్తవ సంఘంలో మనం చేస్తున్నాం. ఈ శరీర సంబంధమైన యుద్ధంలో శరీరాశ ఉందో, నేత్రాశ ఉందో, జీవపు డంభం ఉందో నాకు తెలియదు. ఈ మూడింట్లో ఏది ఉన్నా, ఈ మూడింట్లో ఏది ఉన్నా ఖచ్చితంగా నువ్వు శరీర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కాదు. ఒకవేళ అది చేరుద్ది, అపవాది నిన్ను చెరపడానికి ప్రయత్నం చేస్తే కానీ నువ్వు ఆత్మ సంబంధివైనప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ అంతరంగంలో మనసాక్షి ద్వారా గద్దిస్తాడు, బోధిస్తాడు. యెహోషువ చేసిన పని అదే. కొన్నిసార్లు శరీర సంబంధమైన ఆలోచనల గుండా ఇవాళ నేటి క్రైస్తవ సంఘం కొనసాగడం అనేది, ఆత్మ నియమంలో ఉండి కూడా శరీర సంబంధమైన ఆలోచనల గుండా వెళ్ళడం అనేది మొత్తం దేవుని నామానికి అవమానం జరగడానికి, దేవుని పిల్లలు సిగ్గుపడడానికి కారణమవుతుంది, వాళ్ళు దుఃఖపడడానికి, వాళ్ళు చావడానికి కారణమవుతుంది. అందుకనే ఈ సంగతిని నేను చాలా క్లియర్గా చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని పిల్లలం, ఆత్మచేత నడిపించబడాల. ఆత్మచేత నీ దగ్గర వాక్యం ఉంది, కానీ ఆ వాక్యం నీకెలా అర్థం అవుద్ది, ఆ రహస్యం నీకు ఎలా అర్థం అవుతుందంటే దేవుని ఆత్మ నీకు బోధించాల. పరిశుద్ధాత్మ దేవుడు బోధించకపోతే ఏ శ్రేష్టమైన సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కాదు అని నేను సవివరంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ మాటను మీరు గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. గుర్తుంచుకోండి. అందుకనే దేవుడు ఎందుకు యెహోషువాని హెచ్చించాడు, ఎందుకు యెహోషువాని గొప్ప చేశాడు, ఎందుకు యెహోషువాను నియమించుకున్నాడు, ఎందుకు యెహోషువ తల మీద చేతులుంచి ఆశీర్వదించి ఆ నాయకత్వ బాధ్యతలను యెహోషువకి ఎందుకు దేవుడు ఇచ్చాడు అనంటే, అన్ని విషయాల్లో నమ్మకమైన వాడుగా తాను కొనసాగాడు. ఈవెందో బాధ్యతలు ఉండిన, దేవుడు గొప్ప చేసిన, దేవుడు అంత చేసిన, చివరి వరకు ఆయన చనిపోయే వరకు, ఆ చివరిసారి కూడా వాక్యం బోధించి చనిపోయాడు. 24వ అధ్యాయంలో వాళ్ళందరికీ వాక్యం, దేవుడు చెప్పాడు వాక్యం బోధించు అన్నాడు, జీవించు అన్నాడు, చదువుమన్నాడు, ధ్యానించమన్నాడు. ఆ నాలుగింటి విషయంలో ఎక్కడ తప్పులా. ఇటు సమాజాన్ని నడిపించుకుంటూనే ఆత్మ సంబంధంగా వాక్యం చదివే దగ్గర, ధ్యానించే దగ్గర, బోధించే దగ్గర తప్పిపోలా. చనిపోయే ముందు 24వ అధ్యాయంలో చూస్తే చనిపోయే ముందు కూడా దేవుని వాక్యాన్ని బోధించి అతడు చచ్చిపోయినట్టుగా మనం ఆ 24వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దయచేసి నీ మరణం నీకెప్పుడు సంభవిస్తుందో నేను అడగను. మన మరణం మనల్ని తరుముకుంటూ వస్తుంది. కరోనా రూపంలో వస్తుందో, ఆకలి రూపంలో వస్తుందో, రోగం రూపంలో వస్తుందో, ఆర్థిక ఇబ్బందుల మూలంగా వస్తుందో, ఎవరి వలన ఏ పరిస్థితుల్లో నిన్ను మరణం తరిమినా, అపవాది ఎక్కడ నిన్ను చిక్కులో పెట్టి నీ ప్రాణం తీయచూడడానికి గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నా, ఆ సందర్భంలో ఆత్మ నియమంలో ఉండు చాలు. దేవుని వాక్యానికి విలువివ్వు, దేవుని ఆత్మకు విలువివ్వు. దేవుని ఆత్మ చేత నడిపించబడు, దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడ్డ రోజున నీ మరణం శాశ్వతంగా ఉంటుంది. అందుకనే దేవుడు యెహోషువను గొప్ప చేశాను, దేవుడు యెహోషువను గొప్ప చేశాను. ఏం నేర్చుకుంటున్నాం మనం ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాం అనే సంగతిని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధం సహవాసం లేకుండా పెద్దవాళ్ళ అనుభవం లేకుండా ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక వచనం 27వ అధ్యాయంలో ఒక మంచి మాట నేను మీకు చూపిస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. 20వ వచనం చూడండి, 27వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చూడండి. నేను మళ్ళీ చదివిస్తాను చివరిసారి. ఇశ్రాయేలుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము అన్నాడు. అర్థం ఏంటండి?
మోషే, నువ్వే ఘనుడవు, నీకు ఘనతుంది, నీ గౌరవం ఉంది. ఆ ఘనతలో ఆ గౌరవంలో యోషువ కొంత ఇవ్వు. ఏం నేర్పిస్తుంది ఈ పాఠం మనకి? ఈ పాఠం ఏం నేర్పిస్తుంది? ఎందుకు కొంత ఇమ్మన్నాడు? అంతా ఇమ్మని ఎందుకు అనలా? నీ ఘనత అంతా ఆయనకి ఇవ్వు అని అనలా? ఎంత ఇమ్మన్నాడు? కొంత ఇవ్వు అని ఎందుకు అన్నాడు? చెప్పనా? దేవుని నియామకంలో ప్రథముడు ప్రథముడే. మోషేకున్న ఘనత యెహోషువకు రాదు. యెహోషువ తనంతరం, అది తన కుమారుడికి రాదు. దేవుడు ఎవరిని ఘనపరచాలని అనుకుంటాడో వారిని ఘనపరుస్తాడు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో ఆయన, ఆయన అన్నాడు కదా, నన్ను ఘనపరచు వారిని. నువ్వు నన్ను ప్రేమించుతీవి గనక, నువ్వు నన్ను ఘనపరుచుతూ గనక నేను ఘనపరుస్తాను. నిజంగా ఆయన్ని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఇవాళ ఏ పరిస్థితులు గుండా మన ఆత్మ నియమాన్ని కొనసాగిస్తున్నాం? మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఏ పాఠాల గుండా మనం ఆత్మలో ఎదుగుతున్నాం, ఫలిస్తున్నాం? దయచేసి మీరు వినాలని నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. నేర్చుకుందాం, నేర్చుకుందాం, నేర్చుకుందాం. నేర్పు లేని వాడికి ఓర్పు ఉండదు. జీవితంలో ఓర్పు ఉండదండి. కాబట్టి ఓర్పులు నేర్పును నేర్పిస్తాయి. నేర్చుకుంటే ఓర్చుకుంటావు. రెండింటికి అభినవ సంబంధం ఉంది. కాబట్టి నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆత్మ సంబంధమైన విషయాలు, ఒక డివైన్ ప్రిపరేషన్ అనేది, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు అనేది, ఏదో నాలుగు వాక్యాలు వచ్చి నాలుగు ప్రసంగాలు చేయగానే సరిపోదండి, సరిపోదు. ఇవాళ నాలుగు ప్రసంగాలు నేర్చుకొని వెళ్ళకు సహవాసం అక్కర్లేదని అంటే, సేవకులకు పడదు, సేవకుల మీటింగ్కు నేను వెళ్ళను అని అనుకుంటే అర్థమే ఉందండి? లేదండి, అర్థం లేదండి అది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందంతా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. అరేబియా దేశం వెళ్ళి పౌలు గారు 3 సంవత్సరాలు ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గర స్వయంగా నేర్చుకొని, మూడవ ఆకాశంలోకి ఎక్కిపోయి వచ్చిన వాడు కిందకు వచ్చిన తర్వాత పేతురు యెరూషలేముకి వెళ్ళి పేతురుని కలిశాడండి. గర్వపడలా, నేను దేవునితో మాట్లాడాను, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, దేవుడే నన్ను పిలిచాడు, నేను గనుని అనలా. అపోస్తలు అందరికంటే నేను కడమవాడని అన్నాడు. యెహోషువకు కొంతే ఎవరికి దేవుడు ఇవ్వాలో. అందుకనే నా వారెవరో, తన వారెవరో, ప్రభు ఎరుగును, మనం ఎవరమో ప్రభుకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ సంగతి మేము మీకు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితకాలం అంతా, చనిపోయేంత వరకు మనం ప్రభువును నేర్చుకోవాలి. ఎఫెసీపత్రిక రాసిన మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు అంటాడు. మనం క్రీస్తును నేర్చుకోవాలా? అంటిల్ అవర్ డెత్. చనిపోయేంత వరకు ప్రభువును ఎవరు నేర్చుకుంటారో, ప్రభు జీవితాన్ని ఎవరు నేర్చుకుంటారు, ప్రభు బోధన ఎవరు నేర్చుకుంటారో, ప్రభు దైవత్వాన్ని ఎవరు నేర్చుకుంటారో వాళ్లే. ప్రభు కలువరి శిలువ ప్రేమను నీకు అర్థమవుతే, ప్రభు కలువరి శిలువ ప్రేమ నువ్వు నేర్చుకుంటే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. ద్వేషించడానికి బదులు ప్రేమిస్తావు. అహంభావి కాలేవు. దేవుని లేఖన ఆత్మకు దూరంగా ఉండలేవు. శరీర సంబంధమైన ఆలోచన నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆత్మ నియమాన్ని నువ్వు పాటిస్తావు. ఆ నియమం ఎంత అద్భుతమైన నియమం. కాబట్టి హృదయపూర్తిగా ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. మీరు అంగీకరించండి, మీరు నమ్మండి, మీరు అనుసరించండి. నేర్చుకోవడం ఎంత శ్రేష్టమైందో, సిద్ధపడడం అంతకంటే శ్రేష్టమైంది. నేర్చుకున్నవాడే సిద్ధపడతాడు. నేర్చుకోలేకపోతే ఏది సిద్ధపడండి. మనం ఎవరినో చూడొద్దండి, సేవకుని చూడొద్దండి. ప్లీజ్ చెప్తున్నాను, ఏ సేవకుని చూడొద్దు. ప్రతి సేవకుండా లోపాలు ఉంటాయండి. ప్రభువుని చూడండి, ప్రభువు నియమాన్ని చూడండి, ఆత్మ నియమాన్ని చూడండి. మీరు సేవకుడు కూడా మనిషే, సేవకుడు కూడా లోపం ఉంటుంది, సేవకుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తే.
కాకపోతే దేవుడు నీకంటే ముందు తను పిలిచాడు, నీకంటే ముందు తనకు ఆధిక్యత ఇచ్చాడు, నీకంటే ముందు కాపరిగా నియమించుకున్నాడు. ఆయన ఆయన నియామకాన్ని, ఆయన కాపురత్వాన్ని కూడా నువ్వు ప్రశ్నించకు. ఆ దేవుడు రెండంతల తీర్పు వాళ్ళకి, నీకు ఒక్కటే తీర్పు. సేవకులకు రెండంతల తీర్పు, నీకు ఒక్కటే తీర్పు. కాదండి, కాబట్టి ఏ సేవకుని చూసినా నీ ఆత్మ జిగజారిపోద్దండి. సేవకుని చూడొద్దు, సేవకుని లోపాన్ని చూడొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారుడైన ప్రభువుని చూడు. మళ్ళీ వస్తున్నాడు ఆయన. ప్రేమతో చెప్తున్నాను, ప్రభు లేకుండా మన జీవితాలు వ్యర్థం. తలలు వంచండి, కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి ప్రార్థన చేద్దాం. దేవునికి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమగల మా యేసు ప్రభువ, పరిశుద్ధుడ తండ్రి, మీకు నిండు వందనాలు చెల్లిస్తూ తల వంచుతున్నాను, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. యెహోషువా జీవితంలో ఎన్ని పాఠాలు నేర్పావో, చివరికి ఆయన్ని మీరు గొప్ప చేశారయ్యా, మీరు గొప్ప చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేకి ఎంత గౌరవం ఇచ్చారో, యెహోషువకు అంత గౌరవం దక్కింది. చనిపోయేంత వరకు ఆయన గౌరవప్రదమైన అలా బ్రతకడానికి మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని ఆత్మీయులుగా మార్చి ఆత్మ నియమంలోకి తీసుకెళ్ళి మమ్మల్ని బ్రతికించమని మీ గొప్ప కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా సంఘం అంతటినీ తూర్పు పడమరు ఉత్తర దక్షిణాలు వ్యాపింపజేసి దాన్ని విస్తరింపజేసి దాన్ని గుడారబ్తాలు విశాలపరిచి లాగి మేకులు దిగ్గొట్టి స్థిరపరచుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ రాడండి. అందరికీ వందనాలు. దయచేసి శివనారాయణ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఆయన కాళ్ళు చేతులు ఇంకా బలం పొందలేదు, ఆయన బెడ్ మీదనే ఉంటున్నారు. నేను చింతిస్తూ ఉన్నాను, బెడ్ మీదనే మోషన్, బెడ్ మీదనే యూరిన్ పోసే పరిస్థితి ఇంకా మారలేదు. దయచేసి ఆయన కొరకు ప్రార్థన చేయండి. జీవన్ కొరకు ప్రార్థన చేయండి. తరచూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మాల్యాద్రి గారు రెండు కిడ్నీస్తో బాధపడతా ఉన్న ఇన్ఫెక్షన్ అయ్యి, దయచేసి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. యథావిధిగా మన సంఘాల కొరకు, సంఘ యొక్క విస్తరణ కొరకు, ఈ కరోనా కొరకు, అంతటి కొరకు కూడా మీరు ప్రార్థన చేసి మీరు ఆత్మీయంగా సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ శుక్రవారం మళ్ళీ వాక్యం ద్వారా కలుసుకుందాం. నిండు వందనాలు. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.